వచ్చాక మంచి వరిలు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అన్ని ముఖ్యంగా అకాల మరణం చెందినారనే వార్త ఈ ఉదయం లేవగానే తెలుసుకున్నప్పుడు తీవ్రాతి తీవ్రంగా దిగ్భ్రాంతికి షాక్ అందరం కూడా గురైనాం. ఎందుకంటే గౌతమ్తో నా పరిచయం దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి బాగా తెలుసు. ఒకరికొకరు ఎన్నో సందర్భాల్లో రాజకీయాల్లో కానీ అటు వ్యక్తిగతంగా కానీ కలుసుకొని ఎన్నో సందర్భాల్లో దగ్గర స్నేహితుల మాదిరిగా అదిలిన వాళ్ళం. అట్లాంటిది చిన్న వయసులో 50 ఏళ్ళ ముందునే పుట్టినరోజు జరుపుకొని కొన్ని వారాల కిందటినే ఈ రకంగా అనూహ్యంగా ఒకటేసారి చనిపోయినారు అనే వార్త వినగానే ఉదయమే షాక్కి గురైంది. నిజంగా చాలా ఉజ్వలమైన భవిష్యత్తు, అద్భుతమైన ఫ్యూచర్ ఉందనుకునే ఒక నాయకుడు, ఈరోజు ఒక మంచి మిత్రుడు ఈ రకంగా అకాల మరణం పాలవడం అందరికీ కూడా తీవ్రంగా షాక్కి కలతకి గురి చేసింది. మరి మాకే ఇట్లా ఉంటే వారి కుటుంబ సభ్యులకి ఎట్లా ఉంటుందో నేను ఊహించుకోగలను. వారి నాన్నగారికి కానీ, వారి సోదరులకు కానీ, వారి పిల్లలకు కానీ, వారి శ్రీమతికి కానీ ఎట్లా ఉంటుందో ఊహించుకోగలను. ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని. అకాల మరణం చెందిన నా మిత్రుడు, మా సహచరుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన నాయకుడు, వారి ఆత్మకి శాంతి కలగాలని నేను వారి నాన్నగారికి కూడా చెప్పాను. హైదరాబాద్లో ఏ రకమైన ఏర్పాట్లు కావాలన్నా, హైదరాబాద్లో ఏ రకమైన కార్యక్రమాలు ఇక్కడ చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి మొత్తంగా ఈ దిగ్భ్రాంతికరమైన విషాదకరమైన సమయంలో వారి వెంట ఉంటుందని చెప్పి పూర్తిగా ఒక సోదరుడిగా వారికి హామీని ఇస్తూ మరొకసారి వారి ఆత్మ శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ.